కీర్తి సురేష్ తెర మీద ఎక్కువ ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. బయట కూడా ట్రెడిషనల్ అమ్మాయిలాగే ఉంటుంది. ఆమె గురించి బాలీవుడ్ హీరోయిన్లలాగా ఎఫ్ఐఆర్ వార్తలు పెద్దగా రావు. ఎవరితోనో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు బలమైన వార్తలు ఎప్పుడూ రాలేదు. కానీ తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు పుడుతూనే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో తమిళ కమెడియన్ సతీష్ను ఆమె పెళ్లాడుతుందని ప్రచారం జరిగితే, ఆ తర్వాతేమో సంగీత దర్శకుడు అనిరుద్ధ్తో తన వివాహం అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలను ఆమె తేలిగ్గా తీసుకొని కొట్టిపడేసింది. అయితే కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కీర్తి పెళ్లి గురించి మళ్ళీ రూమర్లు మొదలయ్యాయి. కీర్తి జీవితంలో ఒక మిస్టరీ మ్యాన్ ఉన్నాడని, అతను ఒక వ్యాపారవేత్త అని కుటుంబ సభ్యులతో అంగీకారంతో తన కీర్తి త్వరలోనే పెళ్లాడబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ మిస్టరీ మ్యాన్తో కీర్తి కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. అయితే ఆ వ్యక్తి తన స్నేహితుడే అంటూ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ని నా పెళ్లి వార్తలకి లాగారా, నిజమైన మిస్టరీ మ్యాన్ సరైన సమయంలో పరిచయం చేస్తాను, అంతవరకు చిల్గా ఉండండి, నా పెళ్లి గురించి ఒక్కసారైన సరైన వార్తలు రాలేదు అని కీర్తి పేర్కొంది. మహానటితో పల భాషల ప్రేక్షకులను కట్టిపడేసి తన అభిమానులుగా మార్చుకున్న కీర్తి తర్వాత సరైన సక్సెస్లు రాలేదు. ఇటీవల ఆమె దసరాతో చానాల తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె చిరంజీవితో కలిసి భోలాశంకర్తో పాటు రివాల్వర్ రీటా అనే ద్విభాష చిత్రంలో నటిస్తుంది.